దుర్గారావు నాట్య మండలి అని ఎవరు పెట్టారు? మీరు పెట్టారా లేకపోతే ఫ్యాన్స్ పెట్టారా? ఫ్యాన్స్ పెట్టుకున్నారండి. ఓకే, మీరు పెట్టింది కాదు. నాకు తెలియదు అండి. అసలు నేను చూసినట్టే దుర్గారావు నాట్యం నా పేరు పెట్టుకున్నారేట అనుకునేవాడిని అండి. నేను కొంతమంది నెంబర్లు పెట్టేవారండి, చూసి అడిగేవాడిని. తమ్ముడు ఏంటి దుర్గారావు నాట్య మండలిని ఎందుకు పెట్టుకున్నావు అంటే అని అని పేరు పెట్టుకుంటే కొంచెం లైక్లు ఎక్కువ వస్తుంది అందుకని పెట్టుకున్నాను. పెట్టుకోండి తమ్ముడు, పెట్టండి, నా వల్ల మీకు కొంచెం ఉపయోగం ఉందా ఉందా అని పెట్టుకోండి చేసుకోండి అనివ్వండి. అలాగ దేశమంతా వాళ్ళే పెట్టుకున్నారండి. ఇప్పటికి కూడా తెలియదు నాకు వాళ్ళు ఎందుకు పెట్టారో. అంటే ఇంత అంటే ఇలా ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడము, లేకపోతే ఇది నెగటివ్గా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు, అంటే ఇది చాలామందికి ఫన్నీగా అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు చేసేది, అసలు ఈ వీడియోస్ ఏంటి, ఈ గోల్ ఏంటి, మాకు ఎందుకు ఈ కర్మ అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఎందుకంటే జనాల్ని ఎంటర్టైన్ చేయాలన్నా లేకపోతే మీ ఇంట్రెస్ట్ కొద్దా ఇది? ఫస్ట్ మా ఇంట్రెస్ట్ కొద్దే చేశామండి, అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అందుకని చేశానండి. ఈ కామెంట్లు పెట్టేటప్పుడు చాలా బాధపడేవాడండి. బాధపడిన ఎవరు కూడా ఫోన్ చేసి ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పెద్దోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ అబ్బాయిలు ఫోన్ చేసి దుర్గారావు గారు మా అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాక ఇంటికాడ కూర్చున్న మీడియా చూపించేవాళ్ళండి. చాలా ఆనందంగా ఒకసారి మందు వేసుకుంటా ఇబ్బంది పడిపోరంటండి. నా వీడియోస్ చూపించేటప్పుడు చూసి అబ్బాబ్బా దుర్గారావు వీడియోస్ ఆనందంలో నవ్వుతా, ఆ పెద్దలు ఆ మందులు ఎంత వేసుకుంటాను అనేసి అలాగా చాలా హ్యాపీగా ఉండేవారు అంటండి. అటువంటి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పేవారండి, ఇలాగ అవన్నీ ఎంతమంది నాకు ఫోన్ చేసి చెప్తుంటే దీన్ని ఇంకా చెయ్యాలి అంటే ఇటువంటి ఊరు మన వల్ల హ్యాపీగా నవ్వుతున్నారు అనేసి ఇంకా కొత్తగా చేసేవాడిని.